Hello all, welcome to Movie Maniac. Here is our non-spoiler review of the movie Balashankar, directed by Mahar Ramesh, starring megastar Chiranjeevi garu, Tamanna and Kithi Suresh. Movie aithe antaga baaledu kani chodochu. Entry idu baaledu antunnadu kani chodochu antunnaru anukuntunnara? Chepta, adi kuda chepta. Kani antakante mundu, in-depth review loniki velle mundu maa channel lo ilanti movie related content tho paatu క్రికెట్ రిలేటెడ్ కంటెంట్ కూడా రాబోతుంది. సో వాటిని మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే మా టెలిగ్రామ్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం, దాంట్లో జాయిన్ అయిపోయి మా అప్డేట్స్ని ముందుగానే చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదాం. చాలా కాకపోయినా కొంచెం హైప్తో రిలీజ్ అయిన బాలశంకర్ మూవీ ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటి అంటే, శంకర్ అనే ఒక వ్యక్తి తన చెల్లిని కలవడానికి కోల్కతా వెళ్తాడు. అక్కడ ఒక గ్యాంగ్ హ్యూమన్ ట్రాఫిక్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ రెండు కథలు ఎలా మెచ్ చేశారు అన్నది మూవీ స్టోరీ లైన్. అండ్ ఎలా మెచ్ చేశారు అన్నది మనం మూవీలోనే చూడాలి. మనందరికీ తెలిసిందే, ఈ మూవీ తమిళ మూవీ అయిన వేదాళం మూవీకి రీమేక్. అండ్ ఈ స్టోరీ కూడా సేమ్ అయినప్పటికీ తమిళ్లో అజిత్ పర్ఫార్మెన్స్ అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ వల్ల తమిళ్లో వర్కౌట్ అయింది, కానీ తెలుగులో మాత్రం గట్టి దెబ్బ తీసింది. సారీ టు సే దిస్, మెగాస్టార్ మూవీస్లో ఇది అవాయిడ్ చేయవలసిన మూవీ. ఈడేంట్రా మూవీ బాగాలేదు అన్నాడు, కానీ రివ్యూ స్టార్టింగ్లో చూడొచ్చు అన్నాడు అనుకుంటున్నారా? చెప్తా, మూవీ యాక్చువల్గా బాగాలేదు, కానీ మూవీలో మెగాస్టార్ చిరంజీవి గారి గ్రేస్, యాక్టింగ్, డ్యాన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ స్వాగ్ కోసం ఒక లుక్ వేయొచ్చు, తప్పులేదు. ఇక మూవీలో క్యారెక్టర్స్ అంటారా, తమన్నా కీర్తి సురేష్ బాగానే చేశారు. అండ్ మూవీలో ఖుషి మూవీలో నడుము సీన్ని రీక్రియేట్ చేశారు, అది కూడా చిరంజీవి గారు అండ్ శ్రీముఖి గారు. దాన్ని మాత్రం ఆడియన్స్ తట్టుకోలేకపోతున్నారు భయ్య. ఆడియన్స్ అది కూడా తప్పులేదు, ఎంతైనా ఖుషి సినిమాలో భూమిక ఎక్కడ, ఇక్కడ శ్రీముఖి ఎక్కడ, అది చూసుకోవాలి కదా. అయినా మెహర్ అన్న మూవీ అన్నప్పుడే అసలు హోప్స్ వదిలేసుకున్నాం, కానీ మళ్ళీ హీరో చిరంజీవి గారు కాబట్టి మూవీ స్టోరీని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి కొంచెం హోప్స్ పెట్టుకున్నాం, అది కూడా తీసేశారు. అండ్ మూవీలో సాంగ్స్ అండ్ బీజిఎం అయితే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు తెలుస్తుంది భయ్య మన తమన్నా విలువ. అండ్ మూవీలో మాస్ యాక్షన్ సీన్స్ అండ్ ఫస్ట్ హాఫ్ ఏదో తీయాలి మూవీలంత కోసం అన్నట్టు తీశారు, అండ్ సెకండ్ హాఫ్ మాత్రం పర్లేదు, ఫస్ట్ హాఫ్ కంటే బాగానే ఉంటుంది. అండ్ మాలాంటి ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ తరఫున చిరంజీవి గారికి ఒక రిక్వెస్ట్, టైం తీసుకొని చేసిన ఒక ఒరిజినల్ మూవీని చేయండి సార్. మీలాంటి ఒక బెస్ట్ యాక్టర్ ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీతో వస్తే మీకున్న ఫ్యాన్ బేస్కి రికార్డ్స్ తిరగేయచ్చు అంతే. సో ఈ మూవీకి మా రేటింగ్ చెప్పడానికి కష్టంగానే ఉన్న 1.5/5. సో దట్స్ ఆల్ ద రివ్యూ గైస్. అండ్ వీడియో ఎండ్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మూవీ ఎలా ఉందో, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీ మేనియాక్. థ్యాంక్ యూ.